ఆల్రైట్. సో వీఆర్ ఆల్ సెట్ అనమాట, మనం రెడీ అయిపోయినాం. సో ఇవి నా సర్టిఫికెట్స్, దాని తర్వాత కొన్ని ఐడి ప్రూఫ్స్, ఫోటోగ్రాఫ్స్. సో ఎక్కడికి వెళ్తున్నాం, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఐడియా ఉంటే చెప్పండి, లేకుంటే నేనే చెప్పేస్తాను. మా మాస్క్ ఇది మాత్రం కంపల్సరీ, దాని తర్వాత శానిటైజర్ డిఫరెంట్గా ఉంది కదా శానిటైజర్. సో ఈరోజు మనం పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తున్నాం. సో ఎస్ అనుకోవచ్చు అన్న, మీ దగ్గర ఇంకా పాస్పోర్ట్ లేదా అని చెప్పి. అదర పాస్పోర్ట్ లేదు. ఆల్రైట్. సో రైట్ నౌ టైం 11:37 అవుతుంది. 12:15 కల్లా నేను పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉండాలి. పాస్పోర్ట్ ఆఫీస్ బేగంపేటలో ఉంది. 20 మినిట్స్లో పోగలుగుతామా అంటే, ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి పార్క్ చేయాలి, రిపోర్ట్ చేయాలి మనం. మెయిన్ రీజన్ నేను అసలు పాస్పోర్ట్ ఇంతవరకు ఎందుకు తీసుకోలేదంటే, నాకు గవర్నమెంట్ పనులంటే నాకు అసలు ఇష్టం ఉండదు. అంటే గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏదైతే ప్రాసెస్ చూస్తానో, ఆ ప్రాసెస్ చూడంగానే నాకు కొంచెం అన్సాటిస్ఫాక్షన్ అనమాట. ఎందుకంటే మనం కార్పొరేట్స్లో జాబ్ చేసినప్పుడు ఒక ప్రాసెస్, ఒక స్ట్రీమ్లైన్ చేయాలంటే ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, కానీ ఇక్కడంతా రౌండ్ తిరుగుతుంటుంది. మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో మళ్ళీ అక్కడనే ఎండ్ అవుతాం. మనం ముందుకి ఏ రోజు వెళ్ళాం. సో ఆ ఒక్క చిన్న డిసప్పాయింట్మెంట్, ఎందుకంటే నా మ్యారేజ్ సర్టిఫికెట్కి పోయినప్పుడు బ్రైబ్ ఇవ్వాల్సి వచ్చింది. అంటే మీకు తెలుసు కదా, మనం ఏ గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరికి పోయినా సరే వాడికి ఎంతో అంతో ఇవ్వాలి. సో నాకు ఆ ఇవ్వడం అనేది అస్సలు ఇష్టం ఉండదు. ఆ అడగడం, వాళ్ళు అడిగేది కూడా నాకు మస్తు కోపం వచ్చేది. ఆ ఇంప్రెషన్ వచ్చేసింది, ప్లస్ ఆ మొత్తం ఇంప్రెషన్ అంతా పోయింది నాకు గవర్నమెంట్ ఆఫీస్లో పైన. సో ఏదైనా పని కావాలంటే నాకు అసలు అవసరమే లేదు నాకు. అంటే ఐ మీన్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఇట్లా ఆఫీస్కి పోయి చేపియాలని అంటే నాకు అస్సలు ఎందుకో అసలు చేయబుద్ది కాదు. ఒక్క అడుగు కూడా ముందుకేయబుద్ది కాదు. కానీ ఎప్పుడైతే ఇట్లా నెసెసిటీ ఈజ్ అ ఇన్వెన్షన్, నెసెసిటీ ఈజ్ అ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు కదా. సో ఇట్లా నెసెసిటీ ఉన్నప్పుడు కంపల్సరీ పోవాల్సి వస్తుంది. సో నాకు తెలిసి అప్పట్లో నేను ఎప్పుడైతే అంటే నేను ఈ సిస్టమ్ గురించి ఏదైతే మాట్లాడుతున్నానో, ఇది డౌన్ ది లైన్ 5-6 ఇయర్స్ కింద. రైట్ నౌ మన గవర్నమెంట్లో ఏదైతే సిస్టమ్ ఉందో అది పర్లేదు, కొంచెం స్ట్రీమ్లైన్ అయింది. ఇప్పుడు మనము అట్లీస్ట్ ఒక రౌండ్ కాకుండా సిఎన్న తీసుకొని ఎండ్ పాయింట్ దాకా వెళ్తాం. ఇంతకుముందు మాత్రం చాలా రౌండ్ ఉండే, కానీ ఇప్పుడు బెటర్ అయింది. ఈ ఎక్స్పీరియన్స్ కూడా గుడ్ ఉండాలని చెప్పి అనుకుంటున్నా ఈ గవర్నమెంట్ ఆఫీస్కి. ఇప్పుడు నేను పాస్పోర్ట్ ఆఫీస్కి కూడా గుడ్ ఉంటే బాగుంటుంది, లేకపోతే నాకు ఇంప్రెషన్ ఇంకా ఘోరంగా వెళ్ళిపోతుంది. సడన్గా నిన్న రాత్రి నుంచి హైదరాబాద్లో వెదర్ డ్రాస్టిక్గా చేంజ్ అయిపోయింది. నిన్నటిదాకానేమో మధ్యాహ్నం పూట చాలా ఎండగా ఉండే, కానీ ఇప్పుడు చూస్తే మొత్తం క్లౌడీ ఉంది. ప్లస్ నిన్న నైట్ వర్షం కూడా పడ్డది హైదరాబాద్లో. అదేందో మళ్ళీ డిఫరెంట్గా చలికాలంలో వర్షం పడ్డం ఏందో. ఎండాకాలంలో అప్పుడప్పుడు పడుతుంది ఓకే, కానీ చలికాలంలో వర్షం. ఈ మధ్య మన వెదర్ ఫోర్కాస్ట్ కూడా చాలా డిఫరెంట్గా పనిచేస్తుంది, చాలా అంటే చాలా డిఫరెంట్గా. బేగంపేట ఫ్లైఓవర్ ముంగడ కనిపిస్తుంది. ప్లస్ ఇది మన మూసీ నది, అఫీషియల్ మూసీ నది. నది కానీ ఇప్పుడు నాలా అయిపోయింది. సో ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకు నా పాత జ్ఞాపకాలన్నీ రిఫ్రెష్ అవుతాయి. 2011లో నేను ఎప్పుడైతే జాబ్ చేయడం స్టార్ట్ చేసినో, సో ఎగ్జాక్ట్లీ మనం ఎప్పుడైతే పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తున్నామో అక్కడనే మా ఆఫీస్ ఉండేవో ఈ గల్లీలో. సో ఈ గల్లీలో TBSS అని చెప్పి ఒక కంపెనీ ఉంటుండే, టాటా బిజినెస్ సపోర్ట్ సర్వీస్. సో దాంట్లో నేను జాబ్ చేస్తుండే యాజ్ ఏ కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్. అంటే యా ఏంటంటే టెలికాలింగ్ ఎగ్జిక్యూటివ్ టైటిల్. సో టాటా స్కై, అది చాలామంది టాటా స్కై యూజ్ చేస్తున్నారు కదా, టాటా స్కై యూజ్ చేసే వాళ్ళకి మేము సపోర్ట్ ఇస్తున్నాం అన్నమాట. ఒకసారి యూటర్న్ ఉంటా, ఒకసారి యూటర్న్ ఊరితో మాట్లాడుతున్నావు సార్, ఏదో అయిందాడా కొంచెం అట్లా లొల్లి నడుస్తుంది. నేను ఎప్పుడైతే అక్కడ జాబ్ చేస్తుండేనో అప్పట్లోనే, అంటే ఐ మీన్ 2012 ఆ టైంలోనే అక్కడ మనకి పాస్పోర్ట్ ఆఫీస్ పడ్డది. సో 2011 అంటే నేను మీకు గుర్తు చేసుకోవడానికి ఆ ఇయర్లో మీరు ఏం చేస్తున్నారో మీరు గుర్తు చేసుకొని చెప్పండి. కానీ ఆ ఇయర్లో బాగా వైరల్ అయింది, బాగా ట్రెండింగ్లోకి వచ్చింది వైదీస్ కొలవెరిడి సాంగ్ ఉండే కదా, ఫుల్ వైరల్ అయింది అప్పుడు. సో టైం ఎగ్జాక్ట్లీ 12:05 అవుతుంది, ఇంకా 10 మినిట్స్ ఉంది మన దగ్గర. సో పాస్పోర్ట్ ఆఫీస్ లైన్లో పోయి నిలబడదాం, 10 మినిట్స్ టైం పాస్ చేద్దాం. సో పార్కింగ్ ఎట్లనైనా కొంచెం కష్టమవుతుంది అని చెప్పి, మన కేటీఎం ఉంది కదా ఏం, సో కేటీఎంలో నేను బండి పెట్టేసిన. సో నా వెనకలా కనిపిస్తుంది కదా ఇదే పాస్పోర్ట్ ఆఫీస్, ప్లస్ మా ఆఫీస్ కూడా ఒకప్పుడు 2011లో TBSS. సక్సెస్ఫుల్లీ పాస్పోర్ట్ సేవా కేంద్రంలో పాస్పోర్ట్ అప్లికేషన్ సబ్మిట్ అయిపోయింది. నేను 12:00 వచ్చిన, రైట్ నౌ టైం 3 అవుతుంది. సో 12 అంటే 1, 2, 3 3 అవర్స్ ప్రాసెస్.
యాక్చువల్గా లోపలికి వెళ్ళేటప్పుడు నాకు కొంచెం భయం ఉండే, అరే ఎట్లుంటుంది, ఏడవైతే చేయాలి, ఏంది ఏం తెలియదు అని చెప్పి. కానీ లోపలంతా చాలా సింపుల్గా ఉంది. ఫస్ట్ మన డాక్యుమెంట్స్ ఇవ్వాలి, ఫస్ట్ మనకి ఏదైతే మెసేజ్ వస్తుందో దాన్ని ఒక పేపర్లో రాసి ఇవ్వాలి. దాని తర్వాత లోపల కౌంటర్ వందర మన డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటారు. గుర్తు పెట్టుకోండి, డాక్యుమెంట్స్ పైన మనం సిగ్నేచర్ చేయాలి, అంటే జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా మన, ఏదైతే మనం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినో వాటి జిరాక్స్ కాపీస్ పైన మనం సిగ్నేచర్ చేయాలి. బాటమ్ రైట్ కార్నర్ లెఫ్ట్ కార్నర్, దాని తర్వాత ఫస్ట్ సెక్షన్లో డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. దాని తర్వాత వాళ్ళు డాక్యుమెంట్స్ తీసుకొని పిలుస్తారు. పిలిచిన తర్వాత మనకు ఒక టోకెన్ అసైన్ చేస్తారు. ఆ టోకెన్తో పాటు ఇక్కడ ఏవైతే ఆఫీస్లో అంటే ఇక్కడ ఏవైతే కూర్చుంటారు కదా దానికి ఒక డెస్క్ నెంబర్ ఉంటుంది. ఆ డెస్క్ నెంబర్ వస్తుంది అన్నమాట టోకెన్తో పాటు. ఫస్ట్ ఏబిసి మూడు ఉంటాయి. ఫస్ట్ అనేమో జస్ట్ మన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ చేస్తారు, సెకండ్లోనేమో వెరిఫికేషన్, థర్డ్లోనేమో జస్ట్ గ్యాదరింగ్ అంతే. అయిపోయింది, సబ్మిషన్ అయితే అయిపోయింది. అయితే ఇప్పుడు నా హెల్మెట్ ఇంకా నా బండి కేటీఎంలో ఉంది, అక్కడికి వెళ్ళి తీసుకొని బయలుదేరుదాం. మన పని అయిపోయిన తర్వాత కేటీఎం బేగంపేట ఉన్నా. ఇక్కడ నాకు చాలా అట్రాక్టివ్గా ఇంట్రెస్టింగ్ అనిపించిన బండి కేటీఎం 125 సిసి. యాక్చువల్గా నేను దూరం నుంచి ఎప్పుడైతే చూసినో ఇది ఎగ్జాక్ట్లీ 390 లాగా అనిపించింది, కానీ దగ్గరకు వచ్చేసరికల్లా 125 సిసి. నాకు తెలిసి 125 సిసిలలో ఇంత స్టైలిష్ బండి ఇంకేది లేదు. అఫ్ కోర్స్ ఇంత ఎక్స్పెన్సివ్ బండి కూడా ఏది లేదు, బట్ స్టిల్ అంటే 125 సిసి ఎవరైతే బిగినర్స్ ఉంటారో అంత హై స్పీడ్, అంత ఫుల్లీ పవర్డ్ బండి కాకుండా బేసిక్ మినిమల్ పవర్ తోటి బండి కావాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ పిక్ అని చెప్పి. ప్లస్ అట్రాక్టివ్ కలర్ అంటే డజంట్ మ్యాటర్స్, దానిలో పవర్ 390 ఉందా, 200 ఉందా, 250 ఉందా, ఇట్ ఆల్వేస్ మ్యాటర్స్. మనం ఎప్పుడైతే బండి తీసుకొని రోడ్ మీకు వెళ్తామో మన వైపు అందరు చూస్తారు కదా, దాట్ మ్యాటర్స్. సో దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ బైక్ మనం ఎప్పుడైతే రోడ్ మీకు వెళ్తామో మనల్ని అందరు నోటీస్ చేస్తారు. ఐ రియలీ లైక్ దట్. మేబీ తొందరలోనే ఒక టెస్ట్ రైడ్ కూడా వేస్తాను నేను, దీన్ని ఫుల్ రివ్యూ కూడా చేస్తాను. నేను చెప్పినా కదా 250కి 390కి డిఫరెన్స్ ఏముండదు అని చెప్పి, యాజ్ ఇట్ ఈస్ నో బిగ్ డిఫరెన్స్. వెనకలైనా ముంగటైనా కాకపోతే 250 ఏదైతే ఉందో అది జస్ట్ కమ్యూటర్, దాంతో మనం టూరింగ్ చేయొచ్చు. బట్ ఇట్స్ ఏ కమ్యూటర్ పర్పస్ లాంచ్ చేసిన బండి, కానీ ఇది మాత్రం టూరింగ్కి పర్ఫెక్ట్ అడ్వెంచర్. పర్యావరణ ఏమంటారు వెదర్ ఫోర్కాస్ట్ని పైన ఆకాశంని చూస్తే మాత్రం అట్నే అనిపిస్తుంది, వర్షం అయితే పడేటట్టే ఉంది, బాగా గట్టిగా అది కూడా. అమ్మా మన కేటీఎం ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే పార్కింగ్కి నేను బిస్కెట్ అవుతుండే. ఈరోజు నేను అంటే మనం గూగుల్ పేకి డిజిటల్ డిజిటల్ క్యాష్కి చాలా అలవాటు పడిపోయినాం. క్యాష్ ఎవరు మెయింటైన్ చేస్తలేరు నాకు తెలిసి. నా పరిస్థితి కూడా అట్లనే ఉంది, బయటికి ఎక్కడికైనా పోతే నేను స్ట్రైట్ అవే ఏమంటారు డబ్బులేని తీసుకెళ్తే నేను గూగుల్ పే ఉంటే చాలా స్కాన్ చేయాలి కొట్టేయాలి అంతే. ఈడ కూడా అదే జరిగింది. నేను అంటే మనకి అసలు గుర్తు కూడా ఉండదు ఇట్లా క్యాష్ తీసుకొని పోవాలని చెప్పి అట్లనే వచ్చేసిన నేను పొద్దున మంచి కాన్ఫిడెన్స్ తోటి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది క్యాష్ అవసరం ఉంటుందని చెప్పి. లాంగ్ రైడ్ ప్లానింగ్ ఉంది. మీరు నన్ను ఎట్లా గుర్తుపట్టిరు అసలు? స్కూటీ యూజ్ గుర్తుపట్టినా? సూపర్ సూపర్ సూపర్, థ్యాంక్ యూ. చాలా సో ఇక్కడ సీనియర్ ఉందన్నమాట మనకి. సో పాస్పోర్ట్ ఆల్రెడీ మా వైఫ్ దగ్గర ఉంది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఇప్పుడు డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఇంటికి వెరిఫికేషన్ కోసం వస్తారు. ఎవరు వస్తారు? కానిస్టేబుల్, పోలీస్ డిపార్ట్మెంట్. ఎన్ని రోజులు ఇప్పుడు పాస్పోర్ట్ ఎన్ని రోజులలో వస్తుంది? ఆల్మోస్ట్ 45 డేస్. యాక్చువల్గా 45 డేస్ పాస్పోర్ట్ రావాలంటే లైక్ బాగుంది, ఫాస్ట్గా పనిచేస్తారంటే వచ్చే. ఎన్ని డేస్? ఒక 10-15 డేస్. నాట్ 15 మీన్స్ ఇట్స్ తత్కాల్, 1 వీక్ లేదా 10 డేస్ అంటే. తత్కాల్కి ఎక్కువ డబ్బులు తీసుకుంటారా? ఎంత అది ఒకసారి చూడాలి, చూసుకోలేదు. సో పాస్పోర్ట్కి 1500 రూపీస్ ఆన్లైన్ దానికి. సో నేను ఏం రికమెండ్ చేస్తాను అంటే మన 10th క్లాస్ ఎప్పుడైతే అయిపోతుందో అయిపోయిన వెంటనే మీరు పాస్పోర్ట్ అప్లై చేసుకొని పాస్పోర్ట్ మీద పెట్టుకోండి, ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే యూజ్ రావచ్చు. సో ఇప్పుడు నాకేం అవసరం లేదు కదా, అప్లై చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి అని అనుకోకండి, ఎందుకంటే మీకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు ఇంకా టైం ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఎవ్రీబడి 10th క్లాస్ మీది అయిపోయిందంటే ఫస్ట్ పాస్పోర్ట్ అప్లై చేయండి. నేనంటే నాకంటే బిజీ ఈ మేడం ఉంటారు, ఎస్పెషల్లీ నేను ఎప్పుడైతే పని చేస్తుంటా కదా అప్పుడే. కోన్ ఇట్లాను ఇంతసేపు ఎందుకు ఏడ్చిన ఇట్రా పోయిందా? ఇది ఏంటిది, ఇది వాట్ ఈస్ దిస్?
టీవీ టీవీ రిమోట్ ఇది టీవీ వస్తాను మనం టీవీ వస్తాను టీవీ చూస్తావా నీ డ్రమ్ ఏది డ్రమ్ తీసుకురాపో గో గెట్ యువర్ డ్రమ్ నో నేను ఎప్పుడు ల్యాప్టాప్ ఓపెన్ చేసినా సరే ల్యాప్టాప్ దగ్గరకు వచ్చి చెప్పు బిడ్డ ఏబిసిడి చెప్పు సరిదా అర్థమైందా మీకు ఏబిసిడి మొత్తం చెప్పేసింది అంతేనా ఏబిసి నో పండు నో నాట్ ఇన్ యువర్ నో పిల్లలకి మనం ఎప్పుడైతే నో అని చెప్తాం కదా డెఫినెట్లీ అదే చేస్తారు చెయ్యి అని చెప్తాం కదా ఇంకెక్కువ చేస్తారు సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యాక్చువల్గా గోపిని కలుద్దాం గోపి మీ అందరికి తెలిసి ఉంటాడు కదా సో గోపి దగ్గరికి వెళ్దాం సావిత్రిని తీసుకొని గోపి దగ్గరికి వెళ్ళి గోపిని కలిసి మళ్ళీ వద్దాం కమ్ కమ్ మై స్వీట్ హార్ట్ అమ్మా కుక్కట్పల్లికి కదా హార్డే సిటీకి నైట్ ట్రాఫిక్ ఉండదు కదా అన్న సో ఇట్స్ మై ఇన్నర్ ఫీలింగ్ నేను ఎన్ని బండ్లు టెస్ట్ రైడ్ చేసినా సరే ఎన్ని బండ్లు నడిపించినా సరే ఎప్పుడైతే మళ్ళీ వాపస్ వచ్చి హిమాలయన్ మీద కూర్చుంటానో ఐ డోంట్ నో ఐ ఫీల్ సో కంఫర్టబుల్ అంటే ఆ బండ్లు కూడా బాగానే ఉంటాయి ఆ బండ్లు కూడా పవర్ఫుల్ ఉంటాయి కానీ వెన్ ఐ కమ్ బ్యాక్ మళ్ళీ వాపస్ బ్యాక్ టు మన సావిత్రిని నడిపిస్తుంటే మజా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంటే మేబీ దీనికి నేను చాలా కాలం నుంచి అలవాటు అయిపోయి కావచ్చు లేకుంటే నాకు ఈ బండికి ఉన్న రిలేషన్షిప్ అనుకుంటా ఆ రకంగా సో కింగ్స్ డ్రైవింగ్ దగ్గరకు వచ్చి ఒక బూస్ట్ ఒక ఛాయ్ తాగినాం సో గోపి రీసెంట్గా అయిపోయినా గడ్డం గిడ్డం అంతా తీసేసి గుర్తుపడతారో గుర్తుపడతారు ఎందుకు దేనికి మళ్ళీ వెళ్ళా మేము ఇంతసేపు మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ ఉత్తరాఖండ్ ఎప్పుడు వెళ్దాం అని చెప్పి ప్లాన్ చేసినాం అంటే ఆ మెమరీస్ మేము ఎప్పుడైతే కూర్చుంటామో ఇట్లా రిఫ్రెష్ చేస్తాయి అన్నమాట ఎస్పెషల్లీ యమునోత్రి కేదార్నాథ్ గంగోత్రి ల్యాండ్ స్లైడ్ ఒకటి లైట్ మీది పచ్చిపోయిల్లో కేదార్నాథ్లో కేదార్నాథ్లో బ్యాగ్ దాని తర్వాత హైలైట్ ఏంటంటే గంగోత్రి నుంచి రిటర్న్ వస్తుంటే బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయి ఓపీవి సో ఒక ఇంటర్నేషనల్ రైడ్ కూడా మేము ఇంతసేపు కూర్చొని మాట్లాడుకున్నాము సో మేబీ అంతా మంచిగా ఉంటే నెక్స్ట్ ఇయర్ అంటే మేమిద్దరము మాతో పాటు ఇంకెంతమంది కావాలి మనకి లక్కీ మెంబర్స్ సో ఇప్పుడే అవన్నిటి గురించి చెప్పాము కాకపోతే వీఆర్ ప్లానింగ్ సీరియస్గా చాలా రోజుల తర్వాత గోపిని నేను కలిసిన సో మీకు ఎట్లా అనిపిస్తుంది గోపిని చూసి చెప్పండి హాయ్ చెప్పండి గోపికి కింద సో ఇంకా బయలుదేరదాం నువ్వు ఏదైనా రైడ్ ప్లాన్ చేస్తే వెళ్దాం అంటే మనకి ఇంటర్నేషనల్ అంటే మరి అది చిన్న అనౌన్స్మెంట్ కాదు కదా అన్నది అట్లా అంటావా సో సీరియస్గా ఇంటర్నేషనల్ రైడ్ అనుకుంటున్నాం సో అందుకే నేను ఈరోజు పాస్పోర్ట్ కూడా అప్లై చేసిన వచ్చేస్తుంది పాస్పోర్ట్ పాస్పోర్ట్ వచ్చిన తర్వాత ప్లాన్ చేద్దాం అన్నీ అనుకూలంగా ఉండాలి అనుకూలంగా మనకి ఎవరైతే కావాలి ఏంటిది అనేది ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్లో తీసుకెళ్ళాలనుకున్న ఎగ్జాంపుల్ కొంచెం బెటర్ ఉండే బేసిక్గా మీకు ఇంటర్నేషనల్ రైడ్ గురించి ఏం తెలుసుకోవాలనుకున్నా నాకేం సంబంధం లేదు దీనికి సూత్ర కర్మ దారి కర్త కర్మ సూత్ర గోపి గోపినే కాంటాక్ట్ కండి రైడ్ అన్నారు రేపు పొద్దున్న అంతా నాకు చేస్తారు నేను చెప్పలేదు అలా నాకు వాళ్ళు అట్టవుతారు అన్న గోపి అల్లే చెప్పట్లేదు అలా అలా కలి సో గోపి ఇప్పుడు ఏం చెప్పాడు సిక్స్ మంత్స్ తర్వాతనే చెప్పాడు సిక్స్ మంత్స్ దాకా మీరు వెయిట్ చేయాలి ఎందుకంటే రైడ్ అంతా ప్లాన్ చేసుకొని కానీ మనకి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ మేము ఇప్పుడు ప్లాన్ చేసి ప్లాన్ చెప్పి పోలేమనుకో బిస్కెట్ అవుతుంది మనకి ఇప్పుడు ఈ కోవిడ్ దాంట్లో కూడా చాలా వరకు ఎలవ్ చేయట్లేదు కదా దాంట్లో సో ఫస్ట్ ఇంటర్నేషనల్ రైడ్ అంటే ఇంటర్నేషనల్ లైసెన్స్ కూడా కావాలి మినిమం ఫోర్ కంట్రీస్ లైసెన్స్ కదా అంటే మనం ఫోర్ కంట్రీస్కి వెళ్తాం అన్న దాంట్లో ఫోర్ కంట్రీస్ ఓకే ఇప్పుడు ఇవన్నీ చెప్పేసాం అనుకో సో చలో లెట్స్ గో సో హ్యాపీ టు సీ యూ అగైన్ చాలా రోజుల తర్వాత చన్నా ఓకే అన్న బాయ్ అన్న మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది చిన్న చిన్న పడుతుంది సో వర్షం యాక్చువల్గా మేము 9:00 కలిసినాము టైం 11 అవుతుంది ఎన్ని ముచ్చట్లు వేసుకున్నామంటే ఫ్రైడే నైట్ అందుకే ఫుల్ లైట్స్ ఫుల్ జిగేలు ఫుల్ క్రౌడ్ ఉంది లేకుంటే ఈ టైంకి అంతా షట్ డౌన్ అయిపోతుంది బేసిక్గా నైట్ టైం మనం సిటీలో తిరుగుతాం మంచిగా ఉంటుంది ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు
చూడండి అసలు ఇప్పుడు నేను ఇంటికి కూడా 15-20 మినిట్స్ ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. మరీ ఎక్కువ స్పీడ్ పోవాల్సిన అవసరం కూడా లేదు, 70 స్పీడ్లో అయినా సరే 15 మినిట్స్ ఆరామ్స్ ఇంట్లో ఉంటా. ఓఫో, ఈరోజు ఫుల్ షాపింగ్ ఆ క్యాండీకి మళ్ళా. వారి దేవుడు, ఏమేమి కొన్నారు తల్లి? మళ్ళా మీరు ఇల్లంతా, మీకు జాతర ఏందో కానీ ఇల్లు జాతర అవుతుంది. నిన్న 4 టాయ్స్, ఈరోజు ఇదేంది క్యాండీ? వాట్ ఈస్ దిస్ టాయ్? బేగం బజార్ లో టాయ్ టాయ్స్ ఒక్కటే ఇవ్వాలి క్యాండీ. వావ్, బాగుంది. హాయ్, ఇంటికి. ఆహా, ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళది కింద. యా, చలో బాయ్ బాయ్, గుడ్ నైట్, బాయ్.